ముప్పై నలభై యాభై సంవత్సరాలు ఒక తండ్రి కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. గమనించండి విషయాలు, ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు, కానీ ఎప్పుడైతే వృద్ధాప్యంలో వస్తున్నాడో అతని గతి ఏమిటిది? పిల్లలను వెళ్ళి భిక్ష పడుకోవట్లేదా? ఈరోజు ఒక 1000 రూపాయలు ఇరా వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చుకోవాలి, ఒక 2000 రూపాయలు ఇరా బిడ్డ వెళ్ళి సరుకులు తీసుకొచ్చుకోవాలి. ఎన్ని ఇళ్లలో మీరు చూడట్లేదు, ఎన్ని కుటుంబాలలో మీరు చూడట్లేదు? గవర్నమెంట్ ఇచ్చే 2000 పెన్షన్ పైన వాళ్ళు ఇల్లు గడుస్తుంది, చూడట్లేదా మీరు? ప్రశ్న ఏమిటిది అంటే, ఆ వ్యక్తి తన జీవితంలో డబ్బు సంపాదించలేదా? సంపాదించాడు, చాలా డబ్బు సంపాదించాడు. 30, 40, 50 సంవత్సరాలలో చాలా లక్షలు సంపాదించాడు. కానీ దౌర్భాగ్యం ఏమిటిది అంటే, ఆ వచ్చిన డబ్బు మొత్తం అమ్మాయి అబ్బాయి వివాహాలలో ఖర్చు పెట్టేశాడు. మీరు వెళ్ళి అడగండి, నేను చాలామందిని అడిగాను, చిచ్చా నేను యవ్వనంలో సంపాదించిన డబ్బు మొత్తం ఏమైపోయింది, ఇప్పుడు ఇలా అడిగే దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది నీకు, గవర్నమెంట్ పింఛన్ పైన ఎందుకు బతుకుతున్నావు, నీ అబ్బాయిని అడిగే గతి ఎందుకు వచ్చింది నీకు, యవ్వనంలో డబ్బు సంపాదించలేదా? ఏమంటాడు అతను, చాలా డబ్బు సంపాదించాను నేను, మరి ఏమైంది డబ్బులు, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేదా? ఇది తప్పు. ఎందుకు? ఇస్లాంలో ఖర్చు లేనేలేదు కదా. అలాంటప్పుడు ఇతను ఏం చేశాడు? కట్న కానుకలని, తిండి భోజనాలని, అనవసరమైన మందిని జమా చేసి, అత్యధిక మందిని జమా చేసి వివాహాలు చేస్తారు. ఈరోజు వలీమా విందులలో కూడా అత్యధికంగా మందిని జమా చేసి వలీమా విందులు చేస్తారు. డబ్బు మొత్తం ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు డబ్బు మొత్తం వివాహాలలో వెళ్ళిపోయింది. ఇప్పుడు అతను ఎలా బతకాలి, అతని భార్య ఎలా బతకాలి, ఎవరికైనా ఆలోచన ఉందా? ఈ కుటుంబం పెద్ద అని పెట్టాం కదా, అతనికి ఆలోచన ఉందా? ఉండదు. మీరు గమనించండి ఆ విషయాలను. ఈ వివాహాల కారణముగా ఆర్థిక పరంగా నష్టపోవడం లేదా?